జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన కోనాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కౌన్సిలర్ గడ్డిమీది లావణ్య శ్రీనివాస్తో కలిసి ప్రధానోపాధ్యాయుడు సదానందం, విద్యా కమిటీ చైర్మన్ శివరాత్రి స్వప్న జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు సమైక్యత దినోత్సవాన్ని ప్రాధాన్యతను వివరించారు. అనంతరం విద్యార్థులచే పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, శ్రీనివాస్, బాబు, అరవింద్, హనుమన్లు, రమ తదితరులతో పాటు విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గడ్డపతి లావణ్య గారు, లావణ్య శ్రీనివాస్ గారు మరియు మాజీ సర్పంచ్ వెంకరెడ్డి గారు, విద్యా కమిటీ చైర్మన్ స్వప్న గారు మరియు మాజీ సర్పంచ్ అన్నయ్య గారు, టీఎస్ హెడ్మాస్టర్ గారు వీరందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ రాజ్యము భారతదేశంలో విలీనం కావడం జరిగింది. 1947 ఆగస్టు 17 నాడు భారతదేశ ప్రజలందరూ స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నారు. కానీ మన దగ్గర మనం జరుపుకోవడం లేదు. ఎందుకంటే 1948 సెప్టెంబర్ దాకా నైజాం ప్రభుత్వ ఆధీనంలోనే మన తెలంగాణ రాజ్యం అనేది ఉన్నది కాబట్టి మన పండుగ జరుపుకోలేము. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అధికారికంగా జాతీయ పండుగ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.